ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేయడానికి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను యువజన కార్యకర్తలను ముందస్తుగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నాయకులను యువజన కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి ఇల్లందు పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ నుండి కాంగ్రెస్ నాయకులు ఆర్ఎం పాపారావు, పోసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అధికార పార్టీ ఎమ్మెల్యేల కార్యాలయాల ముట్టడికి వెళుతున్న కాంగ్రెస్ నాయకులను యువజన కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈనాడు నిరుద్యోగ సమస్యపై స్థానిక అసెంబ్లీ కార్యాలయాలని ముట్టడని కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 19లో ఉన్న ప్రాథమిక హక్కును ఉపయోగించుకునే దాంట్లో భాగంగా మేమందరం కూడా ఆ ర్యాలీగా నిరసనగా శాంతియుతంగా వెళ్తున్న సందర్భంలో పోలీసు వారు మా యువజన కార్యకర్తలు అందరినీ అరెస్ట్ చేసేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే ఒక ప్రతినిధి కానీ ప్రజలు కానీ తమ యొక్క అభిప్రాయాలను తెలియజేసుకోవడం కూడా చట్టవిరుద్ధమే అని చెప్పేసి ప్రజలను తీసుకొచ్చేసి స్టేషన్లో పెట్టేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసేసి చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ కూడా చేయాల్సిన టైంలో చేస్తే బాగానే ఉంటుంది, కానీ శాంతియుతంగా పోయే టైంలో ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం అనేది చట్టవిరుద్ధమని మేము భావిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలని కనుక ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ మరీ తీవ్రంగా చేసినప్పుడు మేము కూడా తీవ్రంగా దాన్ని ప్రతిఘటించి పార్టీ అభివృద్ధికి, పార్టీ కార్యక్రమాలకు, పార్టీ నిర్ణయించిన కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటన్నింటిలో చిన్న తప్పు కూడా వహించి పార్టీని ముందుకు తీసుకుపోవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం.